వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేదా వైద్యం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా చెల్లి చేతిలో అయితే, అంటే ఆ చిన్నగా బుట్ట నిండా అయితే ఫ్రెష్గా పొలంలో కోసుకొచ్చిన జామకాయలు, ఇంకా స్పెషల్గా జీడి మామిడ్లు అయితే ఉన్నాయి. సో రండి, ఇవి స్పెషల్ అనే చెప్పొచ్చు. ఇందులో యెల్లో కలర్ అలాగే రెడ్ కలర్ దొరుకుతాయి, చూసారు కదా. దీన్ని తీసి మనం పైన ఉన్నదాన్ని తినాలి, ఎందుకంటే ఇది నీట్గా తీసిన తర్వాత కడుక్కొని తినండి, లేదంటే నోటికి అలా ఏమన్నా అంటుకున్నా కూడా కొంచెం గాయాలు అనేవి అవుతాయి కాబట్టి సో జాగ్రత్తగా తినాలి. మా మామ వారైతే ఇవన్నీ కోసుకుని వచ్చారు ఫ్రెష్గా పొలంలో, సో ఇచ్చారంట. అండ్ వీటిల నుంచి మనం కాల్చుకుని వీటిల్ని పగలగొడితే లోపల క్యాష్యూ నట్స్ అయితే ఉంటాయి. సో చూసారా, ఇది చాలా మెత్తగా ఉంది అండ్ మంచిగా సూపర్గా ఉంటుంది. తినాలి ఒకసారి, టేస్ట్ చేయండి. పుల్ల పుల్లగా ట్యాంగీగా ఉంటుంది. సో చూసారు కదా, సో ఫ్రెష్గా తెచ్చారు. సో అందుకనే మీకు కూడా చూపిద్దామని. పెద్ద పెద్దగా సైజుగా ఉన్నాయి, కొన్ని కింద రాలినవి కూడా ఉంటాయి. మాండలు కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఫామ్కి విజిట్ అయినప్పుడు. సో ఇవే, అండ్ స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సో మీకు ఎక్కడైనా దొరికితే ఒకసారి తెచ్చుకోండి. అండ్ ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడేమో దొరికాయి అన్నమాట, కొన్నిసార్లు దొరకవు, సీజన్ అయితే కరెక్ట్గా తెలీదు. సో ఇప్పుడు టేస్ట్ చేయాలి వీటిని. సో ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూస్తుంది. సో ఇక సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇలా ఓపెన్ చేయాలి, పైన ఉంది కదా దాన్ని నీట్గా కడుక్కొని తినాలి. సో దాన్ని ఇప్పుడు కడుక్కొని వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మనం అలాగే కూడా తినొచ్చు. ఇంకొంచెం టేస్టీగా ఉండాలంటే మనం స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్ తింటాం కదా, కారం పొడి అలాగే ఉప్పు వేసుకుని. సో దీనికైతే డైరెక్ట్గా కొంచెం ఉప్పు ఉంటే సరిపోతుంది. సో కొంచెం పుల్ల పుల్లగా ట్యాంగీగా ఉంటాయి కాబట్టి తినేయచ్చు. చాలా రసం అయితే వస్తుంది కాబట్టి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఏమైనా మంచిగా బట్టలు వేసుకుని ఉంటే కొంచెం వంగి తినండి. చూసారా కింద రసం ఎంత కారుతోందని. సో హెవీగా వాటర్గా ఉంటుంది, మరీ మనకు మ్యాంగోలాగా రసం లాగా ఉండదు. చూసారు కదా, నీళ్ళలాగా రసం వస్తుంది. అండ్ సాల్ట్ వేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మనకు కొన్ని పళ్ళు తెలిసిండవు కదా, సో ఇవి కూడా అంతే. క్యాష్యూ నట్ మనకు తెలిసి ఉంటుంది, ఇంకా వాడి ఉంటాం. బట్ ఈ జీడిపప్పు కూడా పండు వస్తుందా అనేది తెలిసి ఉండదు కాబట్టి. సో మీరు కూడా మీ పిల్లలకు అలా తెలియక ఉంటే కొన్ని ఇలాంటి వెరైటీ ఫ్రూట్స్, దేశీ ఫ్రూట్స్ని తినండి. ఇంకా ఇప్పుడు మనం పిస్తా, ఇంకా పిస్తా కాదు బాదామి, ఇవన్నీ కూడా మానులు చూసుంటాము. అవి రాలినప్పుడు పక్షులు ఏమైనా తినివేసినా, లేదంటే మంచిగా ఎర్రగా అయినా కూడా వాటిని దంచి లోపల బాదామిని తింటూ ఉంటాం కదా, బాదాం తింటాం కదా, దాన్ని బాగా దంచి. సో అలాగే అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలనే చెప్పొచ్చు. సో అలాగే అది ఎప్పుడు రెగ్యులర్గా దొరుకుతుంది, ఇంకా ఈ గోడంబి అయితే ఎప్పుడో దొరుకుతుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చేయండి. సో ఇలా అయితే మీరు సాల్ట్ వేసుకుని ఇష్టం ఉంటే తినండి, లేదా డైరెక్ట్గా తినండి. చెప్పాను కదా కొంచెం జీడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గోడంబిని సపరేట్ చేసి బాగా కడుక్కొని తినండి. ఏమైనా మీకు అలా అనిపిస్తే, స్కిన్ మీద ఏమైనా ఆ జీడు తగిలింది అనిపిస్తే వాస్లీన్, కొబ్బరి నూనె ఇలా అంటించుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు మ్యాంగో తిన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నా, పైన ఏమైనా జీడిగా ఎక్కువగా ఉంటే తీయకుండా తింటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చిన విధంగా ఇలా తినొచ్చు. ఇంకా తింటూ ఉంటాం కదా, సో రసం సపరేట్, ఇంకా ఈ సిప్ అంతా కూడా సపరేట్ అవుతుంది. అంటే తిన్నప్పుడు కొంచెం స్పాంజీగా ఉంటుంది, ఇంకా పళ్ళకప్పుడు కొంచెంగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కొంచెం మంచిగా జాగ్రత్తగా తినండి. కోసుకుని అయితే తినే అంత లేదు, డైరెక్ట్గా ఇలాగే తినాలి, అప్పుడే టేస్ట్ బాగా అనిపిస్తుంది.
చాలా హెవీగా రసం అయితే ఇలా వచ్చేసింది. ఇంకా కొంచెం తినని. సో ఇలా వస్తుంది. పల్పే సపరేట్, ఇదే సపరేట్. మనం ఏమైనా వాటర్లో ఉప్పు నీళ్ళలో పండును వేసి డిప్ చేసి పెడితే ఉప్పు బాగా తాగి ఉన్నది ఎలా ఉంటుందో, సో అలా ఇది పండు అనేది ఉంటుంది. సో ఇలా తినాలి. సో చూసారు కదా ఫ్రెష్గా ఎలా ఉన్నాయి అనేది. సో ఈ జీడి మామిడిలు చూపించాలనే నేను ఈరోజు మీకు వీడియో చేశాను. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.